హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలామంది పిల్లలు పెద్దలు నతితో బాధపడుతూ ఉంటారు. మాటలు స్పష్టంగా మాట్లాడలేక మాట కంప్లీట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళలో అయితే నలుగురిలో మాట్లాడడానికి ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ నతిని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరస్వతి ఆకులు. ఫ్రెండ్స్, ఈ ఆకులు చాలామంది చూసే ఉంటారు. ఇది పొదలుగా తీగలు తీగలుగా పెరుగుతూ వస్తుంటుంది. ఎక్కువగా పొలం గట్లలో లేదంటే బావి చుట్టుపక్కన పొదలలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీన్ని ఎక్కువ పట్టించుకోము కూడా మనం, కానీ ఇది ఒక అద్భుతమైన ఒక సంజీవని ఆకు అని కూడా దీన్ని చెప్పవచ్చును. సో దీని గురించి గ్రంథాల్లో చాలా పెద్ద ప్రస్తావన ఉంది, బట్ ఇప్పుడు అదంతా అవసరం లేదు మనకు. ఇది నత్తికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో ఈ నత్తి తగ్గించడానికి ఈ సరస్వతి ఆకుని నీడలో ఎండబెట్టాలి. నీడలో ఎండబెట్టిన తర్వాత, ఎండిన తర్వాత, ఒక 5 రోజుల తర్వాత ఎండిన తర్వాత దాన్ని మంచి ఆకును పొడిలాగా చేసుకోవాలి. సో పొడిలాగా అయిన తర్వాత దీనికి మన పటిక బెల్లం దొరుకుతుంది కదా, ఆ పటిక బెల్లాన్ని సమానంగా కలుపుకొని మంచిగా పొడిలాగా లేకపోతే ముద్దలాగా లేకపోతే గోళీలాగా అయినా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రోజుకు ఒక 3 గ్రాముల చొప్పున 2 పూటల నాలికతో కొద్ది కొద్దిగా రోజు ఒక చాక్లెట్ లాగా చప్పరిస్తూ ఉండాలి. ఈ కలుపుకున్న దాన్ని ఒక 3 గ్రాములు తీసుకొని పొద్దున రాత్రి ఏదన్నా ఒక సమయంలో రోజుకు రెండుసార్లు మనము ఒక చాక్లెట్ చప్పరించినట్టుగా వీటిని చప్పరిస్తూ ఉంటే దాదాపుగా 1-2 నెలల్లోనే మీ నత్తి అనేది తగ్గి మాటలు స్పష్టంగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని కూడా మీరు ఎప్పుడు అప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మీ అమూల్యమైన సలహాలను కామెంట్ ద్వారా కూడా తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ.